हाई फ्रेंड्स ने चूपो रेसीपी वंकाय मसाला कर्री वंकाय अंत इष्ट लेने वालू एवरू उ नीनकटे एंत टेस्ट चला फास्ट रेडी अब प्रिपरेशन एलागो चूदा इकड़ नैन पाव कि वंकायल सन्ग पड़व मुखल कटेकोनी साटर याडी उचा वंकायल कंपलसरी साटर याडी लेदे कनरेताई दाखिल तगन रे पं टमाटाल चल कटी अलागे नागल्ली रेमल हाफ इंच अल्लम मुख को चक्का रेंडु इलाची రెండు లవంగాలని తీసుకోవాలి ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం కూడా ఫైన్ పేస్ట్ లా బ్లెండ్ చేసి ఉంచుకోవాలి దీనిని ఇలా ప్రక్కన ఉంచి స్టవ్ పైన ఒక pan ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా మనం कट चेसि रेडी चेसुकुन्न वंकाय मुक्कलनि याड चेसुकोवाली ई मुक्कलनि ओकटि रेंडु सार्लु कलुपुकोवाली इला कलिपिन तर्वात दानिलोकि टेस्ट कि सरिपड़ा साल्ट नि पसुपुनि याड चेसुकोवाली साल्ट अनेदि मनं ఆల్రెడీ వాటర్ లో వేసుంచాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుతూ 50% వరకు కూడా ఈ వంకాయలని కుక్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లోకి ఒక టేబుల్ స్పూన్ తాడింపు గింజలని యాడ్ చేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఒక రెండు ఎండు మిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుతూ వేయించుకోవాలి ఈ తాడింపు అంత వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఈ కరివేపాకు అంతా కూడా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ కూడా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా ఇప్పుడు దానిలోకి ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి అలా దానిలోకి టేస్ట్ కు సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ గరం మసాలాని 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ మొత్తం కూడా ఈ ఆనియన్స్ లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగుని బాగా సాఫ్ట్ గా వచ్చేంత వరకు స్పూన్ తో కలుపుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక 1/2 కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయ్యి బాగా తుకతుక ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి మా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్ లో ఉంటాయి ఇప్పుడు ఉడికిన తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ కూడా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలని దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని salt గాని కారం గాని ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత దీనిపైన మూత ఉంచి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్లేమ్ మీడియం లోనే ఉంచుకోవాలి
చూడండి వంకాయ అంతా కూడా చాలా చక్కగా మగ్గి బాగా వచ్చింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర తరుగుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఎంతో టేస్టీ అయిన మసాలా వంకాయ మసాలా కర్రీ రెడీ అయింది ఇది రైస్ లోకే కాదు అలాగే చపాతీలోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది సర్వ్ చేసుకోవచ్చు థాంక్స్ ఫర్ వాచింగ్